బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు అంటూ విశాఖపట్నం సీతమ్మధార్లో ఉన్న ఆయన నివాసం గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. పార్కుకు చెందిన 12 అడుగుల స్థలాన్ని కబ్జా చేసి అందులో టాయిలెట్లు నిర్మించాలని గుర్తించిన జీవీఎంసీ అధికారులు ఆ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన ఆ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 12 అడుగుల ప్రభుత్వ స్థలాన్ని సబ్బం హరి కబ్జా చేశారని రికార్డుల ప్రకారం ఆ స్థలం ప్రభుత్వానిదేనని ఏసీపీ మహాపాత్ర వెల్లడించారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలన్న నోటీసులకు సబ్బం హరి కనీసం స్పందించలేదని అందుకే తామే తొలగించామని స్పష్టం చేశారు. మరోవైపు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న అధికారులపై సబ్బం హరి చిందులు తొక్కారు. మెడలు విరిచేస్తానంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు అంటూ విశాఖ సీతమ్మధార్లో ఉన్న ఆయన నివాసం గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. పార్కుకు చెందిన 12 అడుగుల స్థలాన్ని కబ్జా చేసి అందులో టాయిలెట్స్ నిర్మించాలని గుర్తించిన జీవీఎంసీ అధికారులు ఆ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయినా ఆయన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. 12 అడుగుల ప్రభుత్వ స్థలాన్ని సబ్బం హరి కబ్జా చేశారని రికార్డుల ప్రకారం ఆ స్థలం ప్రభుత్వానిదేనని ఏసీపీ మహాపాత్ర వెల్లడించారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలన్న నోటీసులకు సబ్బం హరి కనీసం స్పందించలేదని అందుకే తామే తొలగించామని చెప్పారు. మరోవైపు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న అధికారులపై సబ్బం హరి చిందులు తొక్కారు. మెడలు విరిచేస్తానంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఏసీబీ కాలనీ లేఅవుట్లో అంత 50 అడుగులు రోడ్ దాకా ఏపీఎస్బీ కాలనీ రోడ్ దాకా ఆ రోడ్ దాకా మన ఓపెన్ స్పేస్ ఉంది. ఇది ఆ ఓపెన్ స్పేసు ఈ పార్క్ సంబంధి మన లేఅవుట్లు వేసినప్పుడు కొద్దిగురు డాక్యుమెంట్ సృష్టించి అక్కడే ఆ సైడ్కి సబ్బమరి గారు ఇల్లు సైడ్కి ఒక 4 డాక్యుమెంట్ సృష్టించి 4 జాగా తయారు చేశారు. ఆ జాగాలు మరీ ట్రాన్సాక్షన్ పెట్టేసి వాళ్ళు వాదించారు. ఇది మందే జాగా వాదించారు. మనమే కూడా కోర్టుకి పోయాము. కోర్టులో కూడా ఈ ఓపెన్ స్పేస్ జాగా మనది చెప్పేసి వాదించి వస్తున్నాము. ఇది ఇంతవరకే. తర్వాత ఈ జాగా డాక్యుమెంట్ సృష్టించారు కాబట్టి డాక్యుమెంట్లో 4 స్థల జాగాకి 4 ఆ జాగా నుంచి కొద్ది విడిచిపెట్టేసి రోడ్ దాకా రోడ్ లాగా చూపించారు. ప్రైవేట్ రోడ్ రాయలేదు, రోడే రాశారు. సో రోడ్ కానీ ఓపెన్ స్పేస్ కానీ ఇదే మన పాత ఓపెన్ స్పేస్ మాట. ఇది ఓపెన్ స్పేస్. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు చెప్పండి. సార్, మాజీ ఎంపీ మాజీ మేయర్ సబ్బం హరి ఆక్రమించిన 12 అడుగుల పార్క్ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేస్తున్నారు. ఆయన మేయర్ గా ఉన్న సమయంలో పార్కుకు చెందిన స్థలాన్ని ఆయన ఆక్రమించారు. 12 అడుగుల వెడల్పు 300 మీటర్ల పొడవున్న స్థలాన్ని ఆయన ఆక్రమించుకుని అందులో అక్రమంగా ఆయన టాయిలెట్ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా మిగతా టాయిలెట్ నిర్మాణం చేపట్టగా మిగతా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఆయన తన ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోనే కలిపేసుకున్నారు. వీటన్నింటిని గుర్తించిన అధికారులు సబ్బం హరికి నోటీసులు జారీ చేశారు. మీరు ఏదైతే ఆక్రమించుకున్నారో మీ ఆక్రమంలో ఉన్న ఖాళీ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించడంతో పాటు అక్రమంగా కట్టిన టాయిలెట్ కూడా తొలగించాలని అధికారులు సబ్బం హరికి నోటీసులు జారీ చేశారు. నోటీసులకి సబ్బం హరి ఏమాత్రం కూడా పోవడంతో అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ పార్క్ స్థలాన్ని ఆక్రమించిన స్థలంలో ఏర్పాటు చేసిన టాయిలెట్స్ తో పాటు ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఖాళీగా ఉన్న స్థలానికి కంచెను ఏర్పాటు చేశారు. ఏదైతే టాయిలెట్లు నిర్మించారో అని టాయిలెట్ ని జేసీబీతో తొలగించి ఆ స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికారులు మరి ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్న అధికారుల మీద అపోహరి దృష్టిగా ప్రవర్తించారు. ఎవరైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఇక్కడి నుండి వెళ్ళకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇక్కడ ఉన్న ఎవరైనా ఇక్కడ కానీ పనులు కానీ అక్రమ నిర్వహణ తొలగించేలాగుంటే వారి మెడలు కూడా వచ్చేస్తానంటూ కూడా అధికారులు ప్రయత్నించడం కూడా జరిగింది. ఇదంతా ఆక్రమణలో ఉందని గుర్తించే తాము ఈ నిర్మాణాలను తొలగిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. ఆయన సంవత్సరాలుగా ఆక్రమణలో అంతా కూడా పద్ధతి ప్రకారమే జరుగుతుందని స్వాధీనంగా ఏదైతే ఆక్రమణలో ఉంది ఈ స్థలాన్ని కూడా తాము స్వాధీనం చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. హరి, అంటే ఇక్కడ 12 అడుగుల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు సబ్బం హరి. వివరణ కోరితేనేమో ఇవ్వలేదు, పైపెచ్చు చిందులు తొక్కుతున్నారు. అధికారులు ఏమంటున్నారు ఈ విషయం మీద? అసలు సబ్బం హరి మేరుగా
స్థలాన్ని స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకే ఆయనకి నోటీసులు కూడా జారీ చేశారు. మీరు ఆక్రమించిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి, అలాగే మీరు ఏదైతే ఈ స్థలంలో అక్రమంగా ఈ టాయిలెట్ నిర్మించారో దాన్ని కూడా మీరు తొలగించాలని స్పష్టంగా అధికారులు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. జారీ చేసిన దానికి సభ అన్ని ఎటువంటి సమాధానం కూడా రాలేదు. సమాధానం రాకపోవడంతో అది ఈ రోజు ఈ అక్రమ నిర్మాణం ప్రకటించడంతో పాటు ఖాళీగా ఏదైతే స్థలంతో ఆ ఖాళీ ఆ ఖాళీగా ఉన్న స్థలాన్ని కూడా స్వాధీనం చేసుకుని మొత్తం ఏర్పాటు చేశారు. అలాగే ఏదైతే అక్రమంగా టాయిలెట్ నిర్మాణాన్ని కూడా జేసీబీలతో తొలగించి మొత్తం అంతా కట్టేసి కూడా అధికారులు స్వాధీనం చేస్తూ మరోవైపు సపోహరికి చెందిన అనుచరులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో చేరుకొని అధికారుల్ని నానా విధాలుగా దుర్భరిస్తున్నారు. ఇక్కడ నిన్ను తొలగించడానికి మీకు ఎలాంటి రైట్స్ కూడా లేదు. అధికారులు దూర్భార్య సపోహరి అంటే కాకుండా సపోహరి కూడా అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మాత్రం పరిణామాలు ఉంటాయి. ఇక్కడ నుంచి అధికారులు మెడలు కూడా విడిచేస్తున్నట్టు కూడా హెచ్చరించారు. ఓకే, థ్యాంక్ యూ స్వామినాయుడు.